Hi everyone, this is Sunil Kumar from Lotus Sunil channel. Manam ippudu telusukobothunnam Tally ERP9. It is a software for accounts. Deentlo manam company ni create cheyadam ela, mana yokka accounts maintain cheyadam ela anedi telusukobothunnam. First Tally open cheyakane itla vastundi anamata. License option. Manamu original license kavalante daniki amount kattali. వాళ్ళు ఒక ప్రోడక్ట్కి ఇస్తారు, లైసెన్స్ లైసెన్స్కి ఇస్తారు, తను యూస్ చేసి మనం లాగిన్ కావాలన్నమాట. ప్రజెంట్ మనం వర్కింగ్ ఎడ్యుకేషనల్ మోడ్లో తెలుసుకున్నాం అంటే ఏమిటి, అది ఎలా యూస్ చేయాలి అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ చూసారా, సెలెక్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ. క్రియేట్ కంపెనీ మనం ఫస్ట్ కంపెనీని క్రియేట్ చేద్దాం. సపోజ్ లోటస్ లోటస్ కంపెనీ అనుకోండి, లోటస్ కంపెనీ. సో అడ్రస్ అడ్రస్, దాని తర్వాత స్టేట్ కంట్రీ, స్టేట్ ఇచ్చిన తర్వాత పిన్ కోడ్. సో మన ఫోన్ నెంబర్, తర్వాత మొబైల్. సో ఈ విధంగా మనకి ఇక్కడ అడిగిన డీటెయిల్స్ ఇక్కడ చూసారా. ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ ప్రజెంట్. ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మార్చ్ 31 మార్చ్ నుంచి, లేదు 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు అట్లా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు 1 ఏప్రిల్, 1/4/2018 మార్చ్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే అది బుకింగ్ బుక్స్ బిగిన్స్ ఫ్రమ్, అప్పటి నుంచే మనం కొత్తగా స్టార్ట్ చేస్తాం కాబట్టి స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్, మనం టాలీ ఎవరు ఓపెన్ చేయగలనా ఆ పాస్వర్డ్ తెలిస్తే చేయాలి, కంట్రోల్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. సో మొత్తం అన్నీ ఈ ఇండియన్ కరెన్సీ ఇంకా డెసిమల్ పాయింట్స్ అన్నీ సెట్ చేసుకున్న కూడా యాక్సెప్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ మనకి లోటస్ కంపెనీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కంపెనీ క్రియేషన్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ కంపెనీ క్రియేషన్ అయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ చూసినట్లయితే లెడ్జర్స్ అనేవి కొన్ని ఉంటాయి. లెడ్జర్ అంటే ఏమన్నమాట, అకౌంట్, వాళ్ళ యొక్క అకౌంట్. యాక్చువల్గా ఇన్బిల్ట్ లెడ్జర్స్ రెండు ఉంటాయి, క్యాష్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎందుకు మిగిలినవన్నీ ఉండవు అంటే, కంపెనీస్ అనేది సర్వీస్ బేస్డ్ ఉంటాయి, ప్రోడక్ట్ బేస్డ్ ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్ అంటే ప్రోడక్ట్స్ కొనడం కానీ అమ్మడం కానీ, సెల్లింగ్ ఆర్ బయ్యింగ్. ఇంకొన్ని కంపెనీ సర్వీస్ ఓరియంటెడ్ ఉంటాయి, అంటే సర్వీస్ చేస్తాయి, సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి కదా, సర్వీస్ ఛార్జెస్ వసూలు చేస్తాయి అన్నమాట, ఆ విధంగా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ కంపెనీ ఆ లెక్చర్స్ని మనమే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఈరోజు మనం తెలుసుకున్నాం కంపెనీ ఎలా క్రియేట్ చేసాము అన్నట్టుగా. సో ఇంకా ఇంకొన్న మరింత వీడియోస్ ఇంకా వచ్చే వీడియోస్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టాలీ అండ్ అకౌంట్స్ గురించి నేను ఇస్తాను. సో ఇక్కడ కంపెనీ క్రియేట్ చేసామా అంటే లోపలికి లాగిన్ ఎలా అవ్వాలి అన్నట్టుగా చెప్పాను. ఇప్పుడు ఎగ్జిట్ ఎట్లా అవ్వాలి, మీ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్లో ఎస్కేప్ బటన్ ఉంటుంది, దాన్ని కొడితే ఇక్కడ ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ కొడితే మనం టాలీ నుంచి క్విట్ అయిపోవచ్చు అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.